బన్సాలి విడిదిలు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9440184408 9666554695. పేదవారికి 5 రూపాయలకే రుచికరమైన అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయని భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న 3 అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లలో తొలి విడతగా 15న 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భవనాలు పాడైపోయాయని, వాటిని రీమోడల్ చేసి చక్కగా పేదవారికి రుచికరమైన భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. భీమవరం నియోజకవర్గంలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి అధికారులు గాని అనధికారులు గాని రౌడీలు గాని దౌర్జన్యం చేసే పరిస్థితి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తారీఖున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదవారికి 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం మరలా ప్రారంభించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. మన భీమవరం పట్టణంలో 3 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 1 బుధవారం మార్కెట్లో, 2 పాత బస్టాండ్లో, 3 జోలపాలెం రోడ్లో. ఈ 3 క్యాంటీన్లందు ఉచితంగా పేదవారికి భోజనం పెట్టడం జరుగుతుంది. దీనికోసం ఈ పాడైపోయిన ఈ క్యాంటీన్లు మళ్ళీ రీమోల్డ్ చేసి చక్కగా తయారు చేసి ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదలందరూ కూడా చక్కగా ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ భోజనానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులందరికీ కూడా శుభవార్త ఏమిటంటే, మీ మీద ఎవరు వచ్చే అధికారులు కానీ అనధికారులు కానీ రౌడీలు కానీ దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితి ఏదైనా కలిగితే మీరు నా దృష్టికి తీసుకొస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిర్భయంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. గిరిజనులు ఉన్నత చదువులతో అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, గిరిజన కుటుంబాలు వారి పిల్లలను ఉన్నత చదువులను చదివించాలన్నారు. చదువు ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధించగలమని, వెనుకబాటుతనం పోయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. వారు అభివృద్ధి చెందడంతో ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గిరిజన ప్రాంతంలో నేను ఉద్యోగం చేశానని, వారి జీవన శైలి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మన జిల్లాలో నివసిస్తున్న ఎరకులు, యానాది, చెంచులు కుటుంబాలపై పూర్తి దృష్టి సారించడం జరిగిందని, ఇప్పటికే వారి కాలనీల్లో మౌలిక వసతుల మెరుగుదలకు, ఇళ్లు మంజూరుకు, ఆధార్ కార్డు జారీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పలు శాఖల అధికారులు, పశ్చిమ గోదావరి జిల్లా గిరిజన విభాగం నియోజకవర్గాల గిరిజనులు, యానాదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఊరే ఏసిస్టెంట్ ఏరియాలో ఉండే ఎట్లా ఉంది, నాన్ ఏజెన్సీ ఏరియాలో, ప్లెయిన్ ఏరియాలో, మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులైన ఎరుకుల, యానాది వారి జీవన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నాకు అవగాహన ఉంది. కాబట్టి ఈ జిల్లాకు వచ్చినాక నేను లాస్ట్ గత 1 నెలగా నేను చూస్తూ ఉన్నాను. అయితే దీని మీద ఆల్రెడీ నేను మన ఆఫీస్ వాళ్ళందరికీ కూడా మన యొక్క ఎక్కడ మన జిల్లాలో ప్రతి కాలనీ, ఎస్టీ కాలనీ, ఎరుకుల, యానాది, చెంచుకుంటే వారు ఆ 3 కాలనీస్కి సమగ్రంగా సర్వే చేయించి
వాళ్ళకి ఏం హౌసింగ్ కావాలి, టాయిలెట్స్ కావాలి, ఏమైనా హౌస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటుంది, ఈ రిపేర్స్కి ఏం కావాలనేది సమగ్రంగా సర్వే చేయించుకుని చెప్పడం జరిగింది. అది హౌసింగ్ సంబంధించి. అలాగే ఆధార్ కూడా మనం అనుకున్నాం, అందులో ఇక్కడ ఒక ఆన్లైన్లో మాకు ఉంటాయి, లేదా ఇంకో ప్లేస్కి వెళ్ళడం వల్ల కూడా వీటంతా మిస్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. అలా కాకుండా మనం రెవెన్యూ సైడ్ నుంచి ఒకసారి చెప్పాను నేను ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉండి హైస్కూల్ను అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ పాఠశాలలో చదివిన వాళ్లలో ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారని, ఇక్కడ చదివిన తన తాతయ్య 1946-48 మధ్య కాలిఫోర్నియా వెళ్లి ఎంఎస్ పూర్తి చేశారన్నారు రఘురామ. పాఠశాలలో పాత తరగతి గదుల అభివృద్ధి, మౌలిక వసతులు కల్పనతో పాటు అంతర్జిల్లాల క్రికెట్ పోటీలు నిర్వహించేలా హైస్కూల్ మైదానాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా అయిపోతాయి. మెయిన్ స్కూల్ బిల్డింగ్ అయితే ఈ 15వ తారీఖుకి రాత్రి పగలు చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇన్ ఎనీ కేస్ ఆగస్టు నెలాఖరికి 31 నాటికి ఆ హై స్కూల్ కూడా చాలా అద్భుతంగా అందంగా 108-109 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది కొత్తగా కట్టిన హై స్కూల్ కన్నా చాలా బాగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తాను. అక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సహకారం ఇస్తున్నారు. నేను కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-60% కొంతమంది మేజర్ దాతల సహకారంతో చేస్తున్నాం. అదొక రోల్ మోడల్ స్కూల్ లాగా, ఎందుకంటే నియోజకవర్గం మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న జెడ్పీ స్కూలు, అన్ని స్కూళ్ళు కూడా ఆ రకంగానే చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఉండి స్కూల్ అనేది పురాతనమైన స్కూలు. మా తాతగారు అందరూ కూడా చదువుకుని ఈ స్కూల్లోనే ఆయన చదువుకుని చిన్నప్పుడు ఆయన మరి కాలిఫోర్నియా వెళ్ళి 46-48లో ఎంఎస్ చేశారు. చాలా ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు, ఎంతోమంది వైస్ ఛాన్సలర్లు అయ్యారు, ఎంతోమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. సో వాళ్ళందరికీ గుర్తుండిపోయేలాగా ఉండి స్కూల్ కూడా చాలా బాగా వస్తుంది. అది కొంచెం ఆలస్యంగా 8 నెలాఖరికి అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ ఫస్ట్ బ్లాక్ వీలైతే 15 ప్రారంభించేలాగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, 2 వాలీబాల్ కోర్టులు, ఫుల్ ఫ్లెజ్డ్ క్రికెట్ గ్రౌండు, ఎందుకంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు ఏమైనా జరగాలన్నా కూడా అక్కడే జరుపుకునేలాగా ఒక మంచి క్రికెట్ మైదానం, ఇంకా ఆడపిల్లలకి ఖోఖో అని. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలో ప్రిన్స్ మహేష్ బాబు మరియు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భీమవరంలో ప్రకాశం చౌక్ వద్ద కేక్ కట్ చేసి మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు మాట్లాడుతూ, మహేష్ బాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నామని, ఆయన పుట్టినరోజు జరుపుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండారు సుబ్బయ్య, కొలపల్లి సత్యనారాయణ, పి ప్రసాద్, మైలాభత్తుల విమలరాజు, గోడి వెంకటరత్నం, నీలపు సంపత్, పి నాని తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదో తారీఖుని మా అందరికీ కూడా చాలా గర్వకారణం. మేము ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ పెద్దపేట తరఫున ఇవాళ ఇక్కడ కేకులు, బిస్కెట్లు అన్నీ పంచి పెడుతున్నాం. ఇలాగే కృష్ణగారి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. మేము అడగగానే కామ్యానాకి దాత పొలపల్లి సత్యనారాయణ గారు, అలాగే నాడు తెల్లదొరల నుంచి దేశాన్ని రక్షించుకుందామని ఇచ్చిన పిలుపు నేడు నల్లదొరల నుంచి దేశాన్ని రక్షించుకుందామనే వరకు సాగుతుందని రైతు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ నినాదంతో దేశంలో కార్మిక కర్షక శ్రమజీవులను రక్షించుకుందామంటూ నినదించారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కోణాల భీమారావు మాట్లాడుతూ, దేశాన్ని పాలించమని అధికారమిస్తే నరేంద్ర మోదీ కార్పొరేటర్లకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని, దీనివల్ల కార్మిక కర్షక శ్రామిక ప్రజలు అందరూ ఉపాధి లేక, గిట్టుబాటు ధర లేక, కనీస వేతనాలు లేక, ధరలు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో చెల్లిబోయిన రంగారావు, సిఐటియు నాయకుడు ఎం ఆంజనేయులు, ఎం వైకుంఠరావు, గొర్ల రామకృష్ణ, ఇంజేటి శ్రీనివాస్, త్రిమూర్తులు, సిహెచ్ వెంకటేశ్వరరావు, మల్లుల సీతారాం ప్రసాద్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక అరగంటకి కూడా రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు అరికట్టాల్సింది పోయి వ్యవసాయానికి రైతుని గిట్టుబాటు ధర కల్పించాల్సింది పోయి ఇవాళ వ్యవసాయం దివాలా తీసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా కార్పొరేట్లకి వ్యవసాయాన్ని కట్టుబెట్టడం కోసం మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. కాబట్టి ఈ కిట్ ఇండియా సందర్భంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి. వ్యవసాయ రంగం నుంచి కార్పొరేట్ తెరమేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక విషయం ఉంది, ఇవాళ దేశంలో రైతాంగం తర్వాత పెద్ద సంఖ్యలో ఇవాళ కార్మిక వర్గం ఉంది. మరి కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా లేబర్ కోడ్ని ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చింది. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మరి రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మైనార్టీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం రూల్స్ ని రూపొందిస్తా ఉంది. ఈ రూల్స్ అమలు జరిగితే కనుక రాబోయే కాలంలో పాత చట్టాలు రద్దయిపోయి కొత్త చట్టాలని అమలు చేస్తారు. కొత్త చట్టాలు అమలు చేయడం అంటే కార్మికులు బానిసలుగా మారిపోవడం తప్ప మరొకటి కాదు. అంటే రైతులను కానీ కార్మికులను కానీ పూర్తిగా కార్పొరేట్లు కాళ్ళ దగ్గర కట్టుబడి వాహనదారుల నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో టోల్ ట్యాక్సులు వసూలు చేయాలని ప్లాన్ సిద్ధం చేశామని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా వచ్చిన వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రహదారులపై పన్ను వసూలు చేసే ఆలోచనను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, డీజిల్, పెట్రోల్ పై సెస్ తదితర రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతోందని, గత ప్రభుత్వం ఈ ట్యాక్సులను విపరీతంగా పెంచిందని, అది భరించలేక వాహనదారులు లబోదిబోం అంటుంటే మళ్లీ వాహనదారులపై టోల్ ట్యాక్సులు వసూలు చేయడమంటే ప్రజలపై విపరీతమైన భారం మోపినట్లేనని, కొత్తగా టోల్స్ ట్యాక్సులు వసూలు చేస్తే రవాణా రంగంపై భారం పడి తత్ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పన్నులు వేసే ఆలోచనను విరమించుకోవాలని బలరాం ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే నేషనల్ హైవేల మీద టోల్గేట్ ఛార్జీలు కట్టలేక భరించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు, ప్రజలు విపరీతమైనటువంటి భారం పడింది. ఈ నేపథ్యంలో మళ్ళా రాష్ట్ర రహదారుల మీద కూడా పన్ను వేయటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆలోచనని తక్షణం ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ వాహనాల లైఫ్ ట్యాక్సులు కడుతున్నారు, అలాగే పెట్రోలు డీజిల్ మీద సెస్సులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా రహదారుల నిర్వహణలో భాగంగా ఈ పన్నులు ఉంటున్నాయి. రహదారుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది మళ్ళా ప్రజల మీద భారాలు వేయటమంటే అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆలోచనని తక్షణం ఉపసంహరించుకోవాలి. ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, పన్నులు వీటన్నిటితోటి వేగలేకపోతున్నారు. ఈ పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతున్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తలూపి ప్రజల మీద పన్నుల భారాలు వేసింది, కరెంటు ఛార్జీలు పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్ను వేసింది, ఆస్తి పన్నుల్ని పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. ఈ భారాలన్నీ కూడా